ల్ గా ఇమ్రాన్ రైడింగ్ చూసిన తర్వాత నాకైతే చాలా వరకు మైండ్ బ్లాంక్ అయిపోయింది సో మనోడు అంటున్నాడు అన్న ఇమ్రాన్ స్టంట్ లో నువ్వు ఒక్కసారి పార్టిసిపేట్ చేయ అంటున్నాడు మేబీ ఏం ఇరక్కుండా ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనోడు స్టంట్ చూస్తుంటే నాకే మతిపోతుంది ఇంత ఇంత ముందు నుంచి చాలా చూశాను ఒకసారి చూద్దాం ఒకసారి నేను కూడా స్టంట్ చేయడానికి రెడీగా ఉన్నాను అండ్ నేను చేయను మనోడు దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను జస్ట్ ఓకే స్పెషల్లీ ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక బైక్ స్టంట్స్ అంతా చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఏమని చెప్తావు బైక్ స్టంట్స్ చేసే వాళ్ళకి రైడ్ చేసే వాళ్ళకి ఇది కనిపించడానికి చాలా స్వీట్ ఉందన్న ఇరెస్పాన్సిబుల్ గా చేస్తే ఇది ప్రాణాలు ఉండవు లైఫ్ తో ఆడుకున్నట్టు ఇది ఒక దీన్ని ఒక అర్థం చేసుకొని చేస్తే ఇది చాలా వేరే అంటే దీని ఫీల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంజిన్ కి మైండ్ కి షింక్ అయి ఉండాలి జస్ట్ అది మనం చేస్తున్నా 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 కొద్ది అటాచ్మెంట్ పెరిగిపోతుంది అండ్ ఇప్పుడు నేను ఇంత స్పేస్ లో ఇంత స్పేస్ లో అంటే ఎక్కడైనా బండిని తిప్పొచ్చు అంటే ఆ బైక్ పడుతున్నప్పుడు కూడా నాకు ఒక హింట్ ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ కాదు నేను అప్పుడప్పుడు బైక్ వదిలేసి నేను దిగిపోతాను నా కి ఇంకా కస్టమైజేషన్ ఫిట్ చేయలేదు నేను అన్ని కేజ్ గార్డ్ ఉంటాయి అనమాట అండ్ బైక్ కి సేఫ్టీ నాకంటే ఎక్కువ బైక్ ఉంటుంది బైక్ ఏ యాంగిల్ లో పడినా కానీ బైక్ ఏం కాదు ఎస్ ఇప్పుడు నువ్వు బైక్ అన్నావు కాబట్టి ఎస్పెషల్లీ ఈ బైక్ ని ఎలా డిజైన్ చేసావు అంటే ఈ బైక్ కాస్ట్ ఎలా ఉంటుంది ఎంత మైలేజ్ వస్తుంది అసలుకి అసలు మైలేజ్ అయితే దీనిలో మర్చిపోవాలన్నా సైలెన్సర్ ఏంటి అసలు సైలెన్సర్ ఉందన్న ఇక్కడ కింద ఈ డ్యూక్ కి ఇక్కడ మధ్యలో ఉంటుంది సైలెన్సర్ ఎంత ఉంటుంది కాస్ట్ దీన్ని నార్మల్ బైక్ స్ట్ ఉంటది కానీ మేము హ్యాండ్ బ్రేక్ వేపిస్తాము అంటే హ్యాండ్ దగ్గర క్లచ్ కింద బ్రేక్ ఉంటది ఇది ఓకే అంటే నేను ఎప్పుడైతే సీట్ మీద కాల్ పెడతానో ఆ టై ఆ టైమ్ లో ఇది యూజ్ చేస్తాను అనమాట ఇంకా ట్యాంక్ ప్యాడ్ వస్తుంది అది ఫిట్ చేయలేదు నేను ట్యాంక్ ప్యాడ్ వీలి బారు ఉంది వెనకాల ఫుడ్ ప్యాక్స్ వస్తాయి అవి కూడా నేను ఫిట్ చేయలేదు ఇంకా ఇది హ్యాండ్ బ్రేక్ సెటప్ కింద ఉన్నది ఇంకా కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి అనమాట ఇంజిన్ లో పవర్ పెరిగేవి అది చెప్పించుకుంటాం ఎస్పెషల్లీ నువ్వు ఈ బ్యాక్ టైర్ ని లిఫ్ట్ చేస్తున్నావు కదా అప్పుడు ఏంటి అసలు మెయిన్ బ్రేక్ తో ఫస్ట్ చాలా టైట్ గా ప్రెస్ చేసేస్తాను హైట్ వచ్చాగానే అది రిలీజ్ చేసి దాంతో మ్యాచ్ చేయాలి నార్మల్ వాళ్ళు చేయలేరు చే అంటే చెయ్యొచ్చు బట్ చాలా ప్రాక్టీస్ ఉండాలి చాలా ప్రాక్టీస్ ఉండాలి ఇప్పుడు నేను అదే చెప్పాను కదా అది సర్ప్రైజింగ్ ఇంకా లాంచ్ చేయలేదు దాని మీద మీరు కూడా చేయొచ్చు ఓకే అంటే సపోర్ట్ వస్తుంటాయా ఇండియాలో ఇప్పటిదాకా ఇట్లాంటి మిషనరీస్ లేవన్నా ఐమ్ షూర్ అబౌట్ ఇట్ ఇండియాలో లేవు ఇప్పటిదాకా మిషనరీస్ ఇంటర్ చదివి నీకు ఇంత నాలెడ్జ్ ఉందంటే గ్రేట్ ఇండియాలో అంటే ఇంతవరకు లేని మిషనరీతో నువ్వు లోపల మ్యానుఫ్యాక్చర్ నువ్వే చేసుకుంటావా అంటే ఎలా గూగుల్ లో సర్చ్ చేస్తావా యూట్యూబ్ లో సర్చ్ చేస్తావా నా మైండ్ తో నేను ఎప్పుడైతే నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తాను అనమాట రేపు కొత్తగా ఏం చేయాలి అంటే ఎవ్రీడే నాకు ఒక ఏదైనా కొత్తగా చేయాలని చాలా ఇష్టం ఎవరి ఎవరు చూడండి చూపించాలి అని నా మోటివ్ అనమాట ఇప్పుడు ఈ మెషిన్స్ ఎవరు చూడలేదన్నా ఇప్పుడు ఇండియాలో ఆల్ ఐమ్ షోర్ ఐమ్ షూర్ చెప్తున్నాను నేను స్టాపింగ్ మెషిన్ ఎవరు చూడలేదు ఫారెన్ లోనే ఒక టూ త్రీ కంట్రీస్ లో ఉంది నాకు డౌట్ వచ్చింది ఈ బైక్ ఏమైనా స్ప్రింగ్స్ పెట్టావా అని ఎలా అంటే ఎలా పైకి వస్తుంది అంటే ఆ సిస్టమ్ అలా అయిపోయింది అన్న అల్లవాటు అయిపోయింది అంటే రోజు చేసి చేసి ఒక ఎక్స్పీరియన్స్ ఈ మధ్య బైక్స్ కూడా ఎయిర్ బ్యాగ్ దీనికి ఏమైనా వచ్చాయా అది కూడా కనుక్కోవచ్చు కదా మరి అవసరం లేదు నా బైక్ కి ఆల్రెడీ రాడ్స్ ఉంటాయి అది ఎట్లా పడినా ఎయిర్ బ్యాగ్ కంటే ఎక్కువ సేఫ్టీ ఇచ్చేస్తాయి నా బైక్ కి అవునా అది నేనే డిజైన్ చేసి చేసుకుంటాను అనమాట అంటే ఇది దీనికి ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏ తప్ప నార్మల్ కాస్తాయి మొత్తం కూడా ఇది బైక్ ఏంటంటే డ్యూక్ టూ హండ్రెడ్ ఓకే కానీ కనిపించదు మీకు కేటీఎం ఎక్కడ కనిపించదు అవునవును ఇమ్రాన్ స్టంట్ అకాడమీ కనపడుతుంది టైర్స్ ఎలా చేంజ్ చేస్తూనే ఉండాలి టైర్స్ ఎవ్రీ మంత్ ఎందుకంటే స్పీడ్ లో వెళ్ళేటప్పుడు ఈ టైర్స్ అంతా కూడా రబ్ అయిపోతాయి కదా అప్పుడప్పుడు ఒక స్టంట్ షోస్ జరుగుతాయి కదా మీరు నా యూట్యూబ్ లో చూడొచ్చు స్టంట్ షో వీడియోస్ ఉన్నాయి ఉస్మాని యూనివర్సిటీ వరంగల్ ఎన్ఐటి చాలా పెద్ద పెద్ద కాలేజెస్ లో చేశాను అన్నమాట అప్పుడు ఒక్క ఒక్క స్టంట్ షోలో ఒక్కసారి స్టాండ్ షో చేసాక టైర్ వెనకాల టైర్ అరిగిపోతుంది మొత్తం టైర్ బర్న్ చేస్తుంది ఈ ఫైర్ బర్న్ కదా ఇంకా పెట్రోల్ వేసి కాలు పెట్టేస్తాం టైర్ ఓకే 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 బర్న్ అంటారా అప్పుడు ఏం డేంజర్ఏ ఉండదా ఎందుకంటే నీకు పెట్రోల్ ఉంటాం అన్న బైక్ మీద ఓకే చాలా అగ్రెసివ్ ఆ టైం లో పెట్రోల్ ట్యాంక్ కి చాలా దగ్గరగా ఉంటుంది కదా ప్రాబ్లం ఉండదు అక్కడ దాకొస్తుంది మంట ఇక్కడ దాకొస్తుంది లిటరలీ ఓకే బైక్ ఇలా ఇలాంటివి ఉండవు అరే తను చేస్తున్నాను నేను కూడా చేయగలుగుతా అని చెప్పి ఒక అన్న అందరికీ చిన్నప్పటి నుంచి నేనైతే నేర్చుకోలేదు కొంచెం పెద్దగా అయినాక నేను నేర్చుకున్నాను నేను కూడా అంటే అందరు చేయగలుగుతారు జస్ట్ దీన్ని ప్రాపర్గా ప్రాపర్ వేలో చేస్తే దిస్ ఇస్ వెరీ గుడ్ బట్ ఒకళ్ళు చేస్తున్నారు మనం కూడా చేసేద్దామని రోడ్ల పైన అక్కడ ఇక్కడ చేసేస్తే చాలా తప్పు క్రైమ్ అది అంటే వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది చాలా ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళకి ఓకే ఇలాంటి స్టంట్లు చేసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిగా గొప్ప ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లలో వీటిలలో వాటిల్లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఎంతమందిని బైక్ మీద కూర్చోబెట్టుకున్నావు అమ్మాయిలని ఆ ప్రపోజల్స్ అంటే నేను చాలా మంది అమ్మాయిస్ అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారన్న నాకు అలా ఏం లేదు కానీ నా ఫస్ట్ లాస్ట్ లవ్ ఇదే ఏమే కంటే ఎక్కువ ఎవరిని ఇష్టపడలేండి ఓహో పెళ్ళి కూడా చేసుకో ఇంకా డోంట్ నో అది తెలియదు ఇంకా నా డ్రీమ్స్ అచీవ్ అయిన తర్వాత ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎవరు చేయాలన్నా థర్టీ థర్టీ ఫైవ్ మేబీ థర్టీ సిక్స్ అంటే మా దాంట్లో డెఫినెట్లీ మ్యారేజ్ చేసుకోవాలి ఓకే రూల్ అన్నమాట ఓ ముస్లిమ్స్ పక్క రూల్ బాధ్యత అది ఓకే అంటే దాని వల్లనే మ్యారేజ్ చేసుకుంటా అంతే ఓన్లీ అది ఉంది కాబట్టి రూల్ లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఎంతైనా ఏ టైంలో కూడా మనతో ఉంటది కానీ ఒక మనిషి మనల్ని ఎప్పుడైనా చీట్ చేయవచ్చు ఇది ఎప్పుడు చీట్ చేయదు ఓకే మనం లేవమంటే మనం కూర్చోమంటే కూర్చుంటుంది ఓకే ఇంకేదన్నా డ్రీమ్ ఉంటే చెప్పు నేను ఒక మంచి పోస్ట్ లో వచ్చినాక మీతో మళ్ళా ఇంటర్వ్యూ చేస్తాను ఏ సూపర్ సో విష్ యూ గుడ్ లక్ ఇమ్రాన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్ గా ఫీల్ ద వీల్ ఎవరైనా కానీ ఆ ఫ్రైడే సాటర్డే సండే సాటర్డే సండే ఈ త్రీ డేస్ ఇమ్రాన్ తో కలిపి ఫీల్ ద వీల్ చేయాలనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డిస్ డిస్క్రిప్షన్ లో మీకు ఒక నెంబర్ వస్తుంది ఇక్కడ తను చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ప్రొఫెషనల్ రైడర్స్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలనుకుంటే ఇమ్రాన్ ఇక్కడ మీకు ఫ్రైడే సాటర్డే సండే అవైలబుల్ ఉంటారు అట్ ది సేమ్ టైం నేర్చుకోలేకపోయినా కానీ ఎవరికైనా కానీ రైడ్ చేయాలనిపిస్తే కూడా ఫీల్ ద వీల్ ఇమ్రాన్ ముందు కూర్చుంటాడు వెనక మీరు కూర్చోవచ్చు సో ఇది కూడా మీకు ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉంది డెఫినెట్గా గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి రైడ్ ఫీల్ అవ్వండి ఇమ్రాన్ తో ఎంజాయ్ చేయండి